జై హింద్ కమాండోస్ ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఎంతో కష్టపడి రన్నింగ్ క్వాలిఫై మెడికల్ కూడా క్వాలిఫై ఫైనల్ పరీక్షకు వెళ్తున్నటువంటి అభ్యర్థులారా ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోండి ఇన్ని రోజులను పడ్డటువంటి కష్టం ఎవరికీ అవసరం లేదు ఎన్ని నిద్రలేని రాత్రులు అనుభవించావో ఎవరికీ అవసరం లేదు ఎన్ని పుస్తకాలు తిరిగేసావో ఎవరికీ అవసరం లేదు ఎన్ని పరీక్షలు రాసావో ఎవరికీ అవసరం లేదు ఇప్పుడు రాయబయటటువంటి పరీక్ష కూడా ఎవరికీ అవసరం లేదు కానీ నీకు ఉద్యోగం వచ్చిందన్నటువంటి మాట మాత్రమే అందరికీ అవసరం నీకు ఇచ్చేటటువంటి గౌరవం కూడా ఇప్పుడు రాయబయటటువంటి పరీక్షల ఏదైతే నీకు వచ్చేటటువంటి మార్కులు నీకు వచ్చే ఉద్యోగం తోటే నీకు వచ్చేటటువంటి గౌరవం కూడా పెరుగుతది కాబట్టి అభ్యర్థులారా నేను ఇంత కష్టపడ్డాను అన్ని పుస్తకాలు తిరిగేశాను అక్కడికి ఇక్కడికి తిరిగాను ఇది చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికి రాదు ఏదైతే నీకు ఉద్యోగం వస్తదో ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు నీ యొక్క నోటి తోటి ఏది చెప్పినా అది మాత్రమే ప్రజలు నమ్ముతారు అది మాత్రమే నీ ఇంట్లో నమ్ముతారు అది మాత్రమే నీ ఫ్రెండ్స్ వింటారు అంతేగాని నీకు ఉద్యోగం రానప్పుడు నేను ఇన్ని పుస్తకాలు తిరిగేసినా ఇన్ని రాత్రులు చదివినా ఇన్ని మోడల్ పేపర్లు ప్రిపేర్ అయినా ఇన్ని క్లాసులు వినా ఎవ్వరికీ అవసరం లేదు కమాండో అది మాత్రం గుర్తుపెట్టుకో ఇప్పుడు నువ్వు రాయబోయే పరీక్ష మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ వన్ అవర్ పరీక్ష ఏదైతుందో నీ యొక్క లైఫ్ ను నిర్ధారించేది నీ లైఫ్ ఒక్కటే కాదు నీ మీద ఆధారపడేటువంటి మీ తల్లిదండ్రులే కానివ్వండి నీ యొక్క ఆంబిషనే కానివ్వండి నీకు రెస్పెక్ట్ ఇవ్వబోయేటటువంటి పబ్లిక్ కూడా పెరుగుతుంది అవునా కాబట్టి అభ్యర్థులారా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి నువ్వు ఈ యొక్క వన్ అవర్ లో అటెంప్ట్ చేసే ప్రతి ప్రశ్న నీ యొక్క గౌరవాన్ని పెంచబోయేదే కాబట్టి గుర్తుపెట్టుకోండి తప్పుడు ప్రశ్నలను ముట్టకండి తెలిసిన ప్రశ్నలను అటెంప్ట్ చేయండి అంతేగాని తెలియని ప్రశ్నలను అటెంప్ట్ చేసి వచ్చే మార్కులను కూడా పోగొట్టుకోకండి ఎప్పుడైతే నీకు తెలుసు అని తెలుస్తుందో అప్పుడు మాత్రమే అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయకమాను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి లైఫ్ లో నీకు ఉద్యోగం వచ్చిన తర్వాతనే నీకు ఇచ్చేటటువంటి గౌరవం పెరుగుతుంది కానీ నీకు ఉద్యోగం రానప్పుడు అయ్యో క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చింది క్వశ్చన్ పేపర్ హై లెవెల్ వచ్చింది నాకు తెలిసిన క్వశ్చన్లను కూడా తప్పు పెట్టినా తెలియని క్వశ్చన్లను కూడా గెలకొచ్చినా ఇవన్నీ ఎవ్వరు వినరు విన్నా ఏం అవసరం లేదు అవునా కదా కానీ నువ్వు ఏదైతే ఉద్యోగం సాధించిన తర్వాత చెప్తావు చూసావా నేను ఇంత కష్టపడ్డా ఇన్ని రోజులు తిరిగాను ఇన్ని పుస్తకాలు పట్టాను ఇన్ని మోడల్ పేపర్లు రాశాను అందుకే నాకు ఉద్యోగం వచ్చిందని చెప్తావు చూసావా ఆ మాట మాత్రమే ప్రజలు వింటారు ఆ మాట మాత్రమే నువ్వు ఏది చెప్పినా వింటారు కాబట్టి అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము తప్పకుండా మీరైతే కష్టం చేశారో ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది దానిలో నో డౌట్ కానీ ఈ యొక్క వన్ అవర్ మాత్రం నువ్వు ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తావు ఈ వన్ అవర్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటావు అనేది మాత్రమే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం అనేది నీ యొక్క గౌరవాన్ని పెంచబోయేది కాబట్టి ప్రతి నిమిషాన్ని కూడా లెక్క పెడుతూ అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లను ప్రాపర్గా అటెంప్ట్ చేస్తూ ప్రాపర్గా బబ్లింగ్ చేస్తూ ముందుకెళ్ళండి టెన్షన్ పడి వచ్చిన క్వశ్చన్లను బయలుపెట్టకండి తెలిసిన క్వశ్చన్లు అస్సలకే బయలుపెట్టకండి తెలియని క్వశ్చన్లను గెలకండి ఆ తర్వాత బాధపడకండి నువ్వు ఏదైతే అనుకున్నావో నీ యొక్క లక్ష్యం నెరవేరాలంటే నువ్వు ఇన్ని రోజులు చేసినటువంటి హార్డ్ వర్క్ మాత్రమే నిన్ను లక్ష్యానికి దగ్గర తీసుకెళ్తుంది కాబట్టి తప్పకుండా మీకు తెలిసిన ఆన్సర్లను అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి కన్ఫ్యూజ్ కాకండి టెన్షన్ పడకండి ఓకేనా జై హింద్.